గుంటూరు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత గుంటూరు పార్లమెంటరీ టిడిపి అధ్యక్షులు కోవెలముడి నాని మాట్లాడుతూ డీజీపీ కార్యాలయానికి సమీపంలో ఉన్న టిడిపి కార్యాలయంపై దాడిలో వాహనం ఉంది, వాహనం ఎవరు పంపారు, ఎందుకు పంపారో చెప్పాలి అని డిమాండ్ చేశారు। విమర్శలు చేస్తే దాడి చేయడం దురదృష్టకరమైన చర్య అని, ప్రజాక్షేత్రంలో ఎలా వ్యవహరించాలో మహనీయులు చెప్పిన విషయాల పుస్తకాల్లో ఉన్నవి చదివి తెలుసుకోండి అని విమర్శించారు। ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పిల్లి మాణిక్యరావు, ఇతర టిడిపి నేతలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ పక్కనే ఉన్న తెలుగుదేశం జాతీయ పార్టీ ఆఫీసుని గుంటూరు నుంచి విజయవాడ నుంచి దొండగలు వెళ్ళి ధ్వంసం చేయడం అనేది దీని హేయమైన చర్యగా మేము ఖండిస్తున్నాం। ఇట్లాంటి చర్యలను మానుకోవాలి। రాజకీయాల్లో విమర్శలు వస్తాయి, విమర్శలు రాజకీయ నాయకులు దాన్ని తట్టుకునే ధైర్యం ఉండాలి। ధైర్యం ఉన్నప్పుడు మీరు దాన్ని దాడులకు ప్రతీకారంగా చేయకూడదు। మీరు కూడా ఏమనుంటే మీరు మీకు ప్రజాస్వామ్యంలో వాక్ స్వతంత్రం ఉంది, మీరు ఏం చెప్పాలో మీ వాడిని వినిపించండి। మేమేదో విమర్శ చేశాం కదా అని దాడులు చేయడం అనేది దుర్మార్గం చర్య। అట్లాగే ఇప్పుడు ఈ పొనుగంటి చైతన్య లాంటి వాళ్ళు గుంటూరు నుంచి వెళ్ళి దాడి చేశారు, అట్లాగే కొంతమంది కార్పొరేట్లు వెళ్ళి దాడి చేశారు, అట్లాగే విజయవాడ నుంచి కొంతమంది వెళ్ళారు। వీళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారు? అక్కడ ఓ మనిషి తలకాయ పగిలిపోయి 307 కేసు ఉంటే పైన తలకాయ మొత్తం చీలిపోయింది హాస్పిటల్ నుంచి